వరంగల్ కలెక్టరేట్ లో ఓ పత్తి మిల్లు యజమాని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. గ్రీవెన్సెస్లో ఏకంగా కలెక్టర్ ఎదుటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు పత్తి మిల్లు యజమాని రఘురామ్. పత్తి మిల్లు నడవాలంటే లంచం డిమాండ్ చేస్తున్నారంటున్నారు రఘురామ్. గతంలోనే గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో మళ్లీ గ్రీవెన్స్ సెల్ వచ్చి ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. ఇప్పటి వరకు 45,000 లంచంగా ఇచ్చినట్లు రఘురామ్ చెబుతున్నాడు. అయితే బెయిల్కు 50,000 చొప్పు ఇవ్వాలని కాటన్ సెక్షన్ అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారన్నారు రఘురామ్. డబ్బులు ఇవ్వకపోవడంతో తన మిల్లుకు పత్తి కేటాయించడం లేదంటున్నారు రఘురామ్. అది కళ్ళు కడగండి, అది కళ్ళు కళ్ళు కడగండి. ఓన్లీ ఆత్మహత్య చేసుకుని మా పిల్లలు మేము కళ్ళు కడగండి. నేను నీళ్ళు ఇదే కాటన్ సెక్షన్ ప్రెసిడెంట్ ఓకే అంటేనే ఇది గవర్నమెంట్ సంస్థ అయినా సీసీఐ అనేది గవర్నమెంట్ సంస్థ అయినా కాటన్ సెక్షన్ ఆధీనంలో పూర్తిగా వాళ్ళ కబంధ ఆస్థానాలలో ఉన్నది. దీనికి ఏంటంటే సీసీఐ కాటన్ సెక్షన్ ప్రెసిడెంట్ అనే అతను కాటన్ సెక్షన్లో మీటింగ్ పెట్టి ఒక లాట్కు 2019-20లో 45,000 ఇచ్చినాం. 2020-21లో 50,000 ఇవ్వాలి. లాట్ అంటే ఒక 100,000 అయితే ఒక లాటు, ఆ లాట్కి 50,000 ఇవ్వాలని డిసైడ్ చేసారు. 50,000 ఎందుకు ఇవ్వాలి అంటే 50,000 ఇవ్వాలి, ఇస్తేనే మీకు పత్తి దిగుతుంది, లేకపోతే దిగది. ఇదేంటంటే మామూలు లాట వాళ్ళకి. ఈ విషయం అయినాక మేము 25 లక్షలు తీసుకున్నాడు మా దగ్గర రవీందర్ అనే అతను. ఇదే కాటన్ సెక్షన్ ప్రెసిడెంట్ సెక్రటరీ. మా డబ్బులు ఇస్తే మాకు సమస్య ఏం లేదు. ఈ లెక్కన 25-30 కోట్లు 2 సంవత్సరాలు కలిపి 40 కోట్లు వసూలు చేశారు దాదాపు. దీనికి కాటన్ సెక్షన్ ప్రెసిడెంటు, మెయిన్ సెక్రటరీ, ప్రెసిడెంట్ ఇద్దరు దీనికి పూర్తి బాధ్యత వాళ్ళదే. ఇది అక్రమంగా వసూలు చేశారు అన్నట్టు. అది కళ్ళు కడగండి, అది కళ్ళు కడగండి. ఓన్లీ ఆత్మహత్య చేసుకుని మా పిల్లలు మేము కళ్ళు కడగండి. నేను నీళ్ళు